కథారంజని శ్రోతలకు స్వాగతం చందమామ కథ రాక్షస భీతి రాజనీతి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా గాని నువ్వు పడుతున్న ఈ శ్రమ అంతా రాజధర్మానికి అనుగుణంగా ఉన్నట్టు నాకు తోచటం లేదు నీలాగే నిరంకుశ మహారాజు కూడా రాజనీతికి విరుద్ధమైన పని చేశాడు అతని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ చెప్పసాగాడు ఒకప్పుడు నికుంజ దేశాన్ని నిరంకుశుడనే రాజు పరిపాలిస్తుండగా ఆ దేశపు సరిహద్దుల్లో ఉన్న అరణ్యాలలోకి ఒక రాక్షసుడు వచ్చినట్టు వార్తలు పుట్టాయి చాలా మంది అరణ్యవాసులు ఆ రాక్షసుడికి భయపడి అరణ్యంలో తమ నివాసాలు విడిచిపెట్టి వచ్చి తమ బాధను రాజుతో విన్నవించుకున్నారు కలియుగం వచ్చిన ఇన్ని వేల ఏళ్ల తర్వాత కూడా ప్రపంచంలో ఇంకా రాక్షసులున్నారంటే రాజు నమ్మలేకపోయాడు అయినా ఆయన ఆటవికులను ప్రశ్నించి ఆ రాక్షసుడు వాళ్లకు ఎలాంటి హాని చెయ్యలేదని వాళ్ళు పారిపోయి రావటానికి భయం తప్ప మరో కారణం లేదని తెలుసుకున్నాడు ఓ అడవి బిడ్డల్లారా వాడు రాక్షసుడని మీకు ఎలా తెలిసింది చెట్టంత ఉన్నాడా అని రాజు అడిగాడు అటవీకులు సందేహిస్తూ మహారాజా వాడు చెట్టంత ఎత్తు లేకపోతేనేం బాగా అడవిదున్న ప్రమాణంలో ఉన్నాడు అన్నారు మరి అప్పుడు అతడు రాక్షసుడని ఎలా అనుకుంటున్నారు అని రాజు మళ్ళీ వాళ్ళను ప్రశ్నించాడు మహారాజా మేం కళ్ళారా చూశాం వాడొక చెట్టు కింద కూర్చొని ఏవో కాయలు దుంపలు తింటుంటే పక్కనున్న పొదలో నుంచి ఒక పెద్ద పులి వాడి మీదకు దూకింది వాడు దాన్ని వెనక కాళ్లతో పట్టుకొని చెట్టుకేసి కొట్టి చంపాడు రాక్షసుడు కాకపోతే అలా చెయ్యగలడా మహారాజా వాడి దగ్గర బాణాలు బాణాలుగాని గాని లేవు అయినా వాడు లేళ్లను దుప్పులను పట్టి చంపి కాల్చుకు తినడం మా వాళ్లు చాలామంది చూశారు అన్నారు ఆటవికులు రాజు కాసేపు ఆలోచించి ఆ రాక్షసుడు సంగతి నేను చూస్తాను మీరు అకారణంగా భయపడుతున్నారేమో వాడు మీకు అపకారం చేసినప్పుడు నాకు చెప్పండి నేను వాడి భయం మీకు లేకుండా చేస్తాను మీకు వాడంటే భయమైతే కొంతకాలం నగర శివార్లలో ఉండండి మీకు కావలసిన సదుపాయాలు నేను చేస్తాను అన్నాడు అటవీకులు అనుమానంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఏదో గొనుక్కుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే మంత్రి ఎంతో ఆందోళనగా అదేమిటి మహారాజా మీరా రాక్షసుణ్ణి చంపించే ఆలోచనలో లేరా అని అడిగాడు లేను ఏం అన్నాడు రాజు పులులను ఉత్త చేతులతో చంపగలవాడు మామూలు మనుషులకు హాని చేయడా వాణ్ణి ఉపేక్షించటం భావ్యమా అన్నాడు మంత్రి క్రూరమృగాలు మృగాలు కూడా వాటికి హాని కలిగితేనే కాని వేటాడవు కదా అటువంటి అప్పుడు ఈ రాక్షసుణ్ణి ఉత్తపుణ్యానికి ఎందుకు వేటాడడం అన్నాడు రాజు మహారాజా మీ ఆలోచన నాకు అంతుబట్టలేదు వాడు క్రూరుడు రాక్షసుడు ఆ జాతే మానవులకు శత్రుజాతి వాణ్ణి సంహరించి అటవికులను రక్షించటం మన కర్తవ్యం అన్నాడు మంత్రి మరి కాసేపు ఆలోచించి రాజు ఈ విధంగా అన్నాడు అదే మీ అభిప్రాయం అయితే ఆ రాక్షసుని చంపే ప్రయత్నం మీరు చెయ్యండి మంత్రికి ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆయన వెంటనే సేనానాయకుణ్ణి పిలిచి నువ్వు కొందరు సాయుధ భటులను తీసుకుపోయి అరణ్యమంతా గాలించి ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో తెలుసుకొని వాణ్ణి చంపి వాడి శవాన్ని పట్టుకురా అని ఉత్తర్విచ్చాడు ఆ సేనానాయకుడికి భయం అంటే ఏమిటో తెలియదు యుద్ధరంగంలో అతను శత్రుపక్షం వాళ్ళ ఏనుగులను ఎదిరించి చంపినవాడు అతను ఇరవై మంది సాయుధ భటులతో అరణ్యంలోకి వెళ్ళాడు కొంతసేపటికి వాళ్లకు రాక్షసుడి జాడ తెలిసింది ఒక పెద్ద పులి చేసే ఆర్తనాదాలు వాళ్లకు వినిపించాయి వాళ్ళు అటుగా వెళ్లేసరికి రాక్షసుడు ఒక పులిని వెలికిలా పడేసి దాని వెనక కాళ్లు పట్టుకొని వట్ట మీద కంఠం మీద కాళ్ళు పెట్టి తొక్కుతున్నాడు రాజభటులు చూస్తుండగానే పులి నెత్తురు కక్కి చచ్చింది రాక్షసుడు తల ఎత్తి చూసేసరికి సేనానాయకుడి వెంట వచ్చిన భటులు చావుకేకలు పెడుతూ పారిపోయారు సేనానాయకుడు మాత్రం కత్తి దూసి రాక్షసుడితో పోరాటానికి సిద్ధంగా నిలబడ్డాడు రాక్షసుడు చాలా పొడిగైన మనిషికన్నా మరొక జానడి ఎత్తుకు మించి ఉండడు కానీ వాడి శరీర దారుఢ్యం వననాతీతం వాడు పులి మీద నుంచి దిగి పులిసవాన్ని ఒక్క చేతితో ఎత్తి పొదల మీదుగా దూరంగా విసిరేసి చేతులు దులుపుకుంటూ సేనానాయకుడి దగ్గరికి వచ్చి ఏం ఇటొచ్చావు అని మనిషి భాషలో అడిగాడు సేనానాయకుడు ఆశ్చర్యపోయి వాడు మనిషే అయితే వాణ్ణి చంపటం అసంభవం ఏమీ కాదనుకొని నిన్ను చంపటానికి వచ్చాను అన్నాడు కాదు చావటానికి వచ్చావు అంటూ రాక్షసుడు సేనానాయకుడి చేతి కత్తి మీద కొట్టి కింద పడిన కత్తిని కాలితో తొక్కి విరిచి వెళ్ళు అన్నాడు మంత్రి పంపిన సేనానాయకుడు బ్రతుకు జీవుడా అనుకుంటూ తిరిగి వెళ్ళి మంత్రితో జరిగిందంతా చెప్పాడు మంత్రి రాజుకంతా వివరించి ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు ఏమీ చేయనవసరం లేదు మీరు మీ పని చూసుకోండి అన్నాడు రాజు ఇక రాక్షసుడి విషయం తన వద్ద ఎత్తవద్దని సూచిస్తూ బేతాళుడి కథ చెప్పి రాజా రాక్షసుని గురించి నిరంకుశ మహారాజు మొదటి నుంచి ఉదాసీనంగా ఉండటానికి కారణం ఏమిటి రాక్షసులతో పెట్టుకోవడం ప్రమాదమనా రాక్షస జాతి మానవ జాతికి శత్రువు కదా ఆరంభంలో ఆయన ఆటవీకులు మాటలు నమ్మకపోయి ఉండవచ్చు కానీ తన భటులు స్వయంగా రాక్షసుణ్ణి వాడి శక్తిని కళ్ళారా చూసినప్పుడు రాజు తన సైనిక బలగాన్ని ఉపయోగించి వాణ్ణి చంపవద్దా నిరంకుశుడు అలా ఎందుకు చెయ్యలేదు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి వ్రక్కలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజవైఖరి సరి అయినదే రాక్షసులు కూడా మానవులలో ఒక జాతి వాళ్లే రాజ్యాంగంలో అన్ని జాతులకు స్థానం ఉన్నది ఒక జాతి వాళ్ళని గాని ఒక కులం వాళ్ళని గాని ఏ తప్పు చేయకుండా దండించటం రాజనీతి కాదు పురాణ కాలంలో కూడా మానవ జాతికి హాని చేసిన రాక్షసులనే విష్ణువు కూడా మానవ రూపంలో చంపాడని వింటున్నాం నేరాలు చేసిన వ్యక్తులని దండించటం రాజనీతి రాక్షసుడు కూడా ఒక వ్యక్తే కానీ వాడు తనను చంపుతానని వచ్చిన వీరుణ్ణి ప్రాణాలతో వదిలాడు అలాంటప్పుడు వాడు మామూలు మనుషులకు ఎందుకు ప్రమాదం కలిగిస్తాడు నికుంజ దేశపు మంత్రి ప్రకటించిన జాతి ద్వేషం రాజనీతికి విరుద్ధమైనది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ధన్యవాదాలు